సుచిత్ర గారు ఒక మంచి డాన్సర్ అని విన్నాం, మీరేమో ఒక మంచి రచయిత. సార్ ఎలా సార్ ఇలా ఈ కాంబినేషన్? తను చాలా సినిమాకు 400 సినిమాలకి నృత్య దర్శకురాలండి. తను తెలుగులో చాలా సినిమాలు చేసింది. తను నాకంటే కొంత సీనియర్ అనమాట, 5 ఏళ్ళు సీనియర్ సినిమా రంగంలో. తర్వాత నేను వచ్చిన సినిమా రంగంలోకి మేమిద్దరం కలిసి కొన్ని సినిమాలకు పనిచేసాం. కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ పరిచయం కాస్త స్నేహం, స్నేహం కాస్త ప్రణయం, ప్రణయం కాస్త పరిణయంగా మారింది. సూపర్. మేము పెళ్లిపేటల సినిమాకి పనిచేస్తుంటే నేను పాటలు రాశాను, తను నాట్యాలు సమకూర్చడం కోసం ఇద్దరం చెన్నై నుంచి వస్తున్నాం, మద్రాసు నుంచి హైదరాబాద్ వస్తున్న తరుణంలో ఇద్దరం ఒకే సినిమా కోసం వస్తున్నాం కాబట్టి ఇద్దరికి మేనేజర్ పక్కపక్క సీట్లు తీశారనమాట. ఫ్లైట్లో పక్కపక్కన కూర్చున్నాం. కూర్చున్నప్పుడు మాట్లాడుతూ మాటల సందర్భంలో గుర్తుపట్టాం ఒకరినొకరు, మీరు పలానా కదా, మీరు పలానా కదా, అవునండి అని మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే అప్పుడు తను చెప్పిందనమాట, మీరు పాటలు రాసిన పరదేశి రాఘవేంద్ర గారు చిత్రం, పరదేశి చిత్రానికి నేనే అండి మొత్తం పాటలన్నీ నేనే, నాట్యాలు అంతా నేనే సమకూర్చాను, నాట్య భంగిమలు అంటే బాగున్నాయండి అని అన్నాను. నా నాట్యం గురించి పక్కన పెట్టిన కానీ మీ సాహిత్యం చాలా బాగుందండి అని ఒక పాటలోని కొన్ని పంక్తులు ఉదహరించింది. తణుకో అరకో కటకో లడకో చివరికి న్యూయార్క్ అనే పాటలో ఒక చోట రాశాను నేను, ఏంటంటే పూలకు రంగులు ఎన్నున్నా నీడ మాత్రం నలుపే, పూలకు రంగులు ఎన్నున్నా నీడ మాత్రం నలిపే, ప్రేమకు హద్దులు ఎన్నున్నా చివరికి ఫలితం గెలుపే అని రాశాను. పాటలు వందలు వేలున్నా వాటి స్వరములు ఏడే, పాటలు వందలు వేలున్నా వాటి స్వరములు ఏడే, ప్రేమకు నడకలు ఎన్నున్నా చివరికి అడుగులు ఏడే అని రాశాను. ఈ వాక్యాలను ఉదహరించింది. ఉదహరించినప్పుడు నేను చాలా సంతోషం కలిగింది, సంబరపడిపోయాను. ఎందుకంటే నృత్య దర్శకురాలంటే కేవలం ఈ శరీర విన్యాసాలకి పరిమితం ఉంటారు, అట్లా కాకుండా భావ విన్యాసాన్ని కూడా అర్థం చేసుకుంది అని చెప్పేసి అంటే అని నేను మురిసిపోయి కవిత్వాన్ని అర్థం చేసుకుంది, కవిత్వాన్ని అర్థం చేసుకుంది, కవిని కూడా అర్థం చేసుకుంటుందని నేను తనను అర్థాంగిగా చేసుకున్నాను. నేను అప్పుడు ఇంకా పాటలు రాస్తూ చాలా ఉధృతంగా పాటలు రాస్తున్నాను 98 ప్రాంతంలో. ఇంకా నేను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. ఇంకా ఈ ఇబ్బందులు అంటే ఇక నేను పూర్తిగా పూర్తి స్థాయికి పాటలు రాయడం మీదే దృష్టి పెట్టవచ్చు. పెళ్లి చేసుకుంటే ఇంకా ఆలోచన పోతుంది, హాయిగా ఒక భార్య ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది, నేను పూర్తిగా పాటల మీద నిమగ్నం వచ్చని చెప్పేసి పెళ్లి చేసుకోవాలనే ఒక ప్రయత్నంలో ఉన్నాను. ఉన్నప్పుడు తను పరిచయం అయింది. అంటే బయట వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారో లేదు, చాలామందికి పాటలు రాయడం అనేది ఒక వృత్తి అనే విషయం మాది వరంగల్ జిల్లా ఎవరికి తెలియదు నిజంగా. పాటలు రాయడం అంటే పాటలు ఎలా రాస్తారు, సినిమాలో రాస్తారా, వాళ్ళు రాసుకోరా అని అంటారు. మా అమ్మ నాన్నకు తెలియదు, మా అమ్మ నాన్నకే తెలియదు పాటలు నువ్వేంట రాయడం, వాళ్ళు రాసుకోరా అక్కడ ఎన్టీఆర్ వినాయేశ్వర గారు వాళ్ళు రాసుకోరా అంటారు. వాళ్ళు రాయరే, వెనకాల ఒకరు రాస్తారు, ఒకరు పాడతారు, ఒకరు సంగీతం ఇస్తారు అన్నీ వాళ్ళకి చెప్పాల్సి వచ్చిందనమాట. కాబట్టి మా ప్రాంతంలో ఇట్లాంటి వృత్తిలో అంత తెలియదు కదా ఎవరికి, తెలియదు కాబట్టి వాళ్ళని ఒప్పించి ఏం చేస్తున్నావు అంటే ఉద్యోగం చేయట్లేదు, మరి పిల్లని ఎలా పోషిస్తావా అంటారు. ఇవన్నీ తలకాయ నొప్పులు మనకెందుకు, సినిమా రంగంలో మన కష్టాలు, మన బాధలు, మన నష్టాలు, మన ఆనందాలు తెలిసిన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు అయితే మనకు హాయిగా జీవితం ఉంటుందని చెప్పేసి తను పరిచయం అవ్వడంతో నాకెందుకో ఇంకా ఆశలు అలా మొలకెత్తాయన్నమాట. ఎట్లాగైనా సరే తను మా ఇద్దరు అభిప్రాయాలు భావాలు ఒకేలాగా ఉన్నాయి తప్పకుండా అని చెప్పేసి నేను మెల్లమెల్లగా ఆ స్నేహాన్ని అలా పెంచి ఒకరోజు సరదాగా పరిచయం చేసుకొని పెంచుకొని ఇంకా అలా అప్పుడప్పుడు కలవడం కోసం ఏదో ఒక పని పెట్టుకొని వెళ్ళడం ఇలా చేస్తూ కొన్నాళ్ళకి నా మనసులో మాట చెప్పడంతో ఆషామాషిగా వ్యవహరించొద్దు, ఏదో సరదాగా మీరు చెప్తున్నట్టుంది, నేను అలాంటి అమ్మాయిని కాదు. కొంచెం ఇంకా అమ్మాయిలు ఎలా అంటారో కౌన్సిలింగ్ సెషన్ అయింది నాకు. లేదు లేదు, నేను కూడా అలాంటి అబ్బాయిని కాదు, సరదాగా ఏదో కాసేపు అలా తిరుగుదాం గడుపుదాం అన్నట్టు కాదు, జీవితాంతం గడపాలి అన్న ఉద్దేశంతోనే నేను అంత కృతనిశ్చయంతో దిగాను రంగంలోకి. అంటే సరే మీ ఇంట్లో ఒప్పించండి, మా ఇంట్లో చెప్పగానే తప్పకుండా నీ ఇష్టం, నువ్వే చేసినా మంచిగా చేస్తావు, ఏది పొరపాట్లు అయితే చేయరు మా అమ్మ నాన్న ఒప్పుకోవడంతో వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. హాయిగా